డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు మనతో మాట్లాడదాం హాయ్ మ్యామ్ హలో చాలా మంది అంటే రీసెంట్ గా ఓవరాల్ ఇండియా వైస్ రిసెషన్ కానీ లేకపోతే జాబుల కొరత కానీ కారణంగా చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ చాలామంది ఉమెన్ కూడా ఇంట్లో ఖాళీగా ఉండాల్సిన సిచువేషన్స్ వచ్చేసాయి కోవిడ్ కన్నా ఇప్పుడు పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉందని చెప్పాలి ఇలాంటి టైంలో కేవలం సంపాదించుకోవడానికి కాకుండా సెటిల్ అవడానికి కూడా ఉపయోగపడే ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా డెఫినెట్లీ సో దానికి సంబంధించి చెప్తారు సో యాస్ అ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్ నాకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎందుకంత ఇష్టం అని అంటే దీనికి రిసెషన్కి ఇప్పుడు మార్కెట్ మీరు అన్నట్టు చాలా వర్స్ట్గా ఉంది జాబ్స్ లేవు అందరు ఇంటికి వచ్చేసారు ఇంట్లో ఉంటున్నారు అయితే ఇక్కడ మార్కెటింగ్ అనే లాంటి సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ ఎ అవైగ్రీన్ సబ్జెక్ట్ అంటే ప్రొడక్ట్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ సర్వీస్ కంపెనీస్ కానీ వీటిల్లో ఎట్లా ఉంటుంది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది సో ఆ ఫ్లోటింగ్ ఫ్లోటౌట్ మెయిన్గా ఇండియా లాంటి మొత్తం కంట్రీ తీసుకుంటే ఇండియాలో మనం స్టార్టప్ ఇండియా లాంటి ఇవి చూస్తూ ఉన్నాం చాలా ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంతోమంది స్టార్టప్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్ రిక్వైర్మెంట్తో కూడుకున్న బిజినెసెస్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ స్కిల్ వల్ల ఏంటి ఎంత ఫాస్ట్గా మనం నేర్చుకోవచ్చు సెటిల్ అవ్వచ్చు అని మాట్లాడితే ఇట్స్ వెరీ క్విక్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ కోడ్ ఉండదు దీంట్లో కోడింగ్ లాంటివి లేకపోతే టెక్నికాలిటీస్ ఏదో మనకి బ్యాక్గ్రౌండ్లో ఉంటేనే మనం నేర్చుకోవాలి అనే సిచ్యువేషన్ అయితే ఉండదు సో అది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి అంటే మ్యాక్సిమమ్ త్రీ టు ఫోర్ మంత్స్ మనం కనుక కరెక్ట్గా ఫోకస్ పెడితే దీన్ని కరెక్ట్గా నేర్చుకోవచ్చు నెంబర్ త్రీ వచ్చేసి దాన్ని మ్యాక్సిమం ప్రాక్టీస్ వచ్చేసి ఆన్ ఫీల్డ్లో సిక్స్ టు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పెడితే మనకి ఆటోమేటిక్గానే కంప్లీట్లీ అంటే ఎవ్రీ డే ఒక టెన్ టెన్ అవర్స్ మనం దాని మీదనే పెడితే మనకి ఎక్స్పీరియన్స్తో పాటు మంచి ప్యాకేజెస్ కూడా ఇంట మార్కెట్లో ఉంది ఇన్ కేస్ మనం జాబ్స్ కాకుండా మీరు అన్నట్టు ఇంట్లో కూర్చుని మహిళలు సంపాదించాలంటే వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ అనేది అద్భుతమైన అవకాశం ఫ్రీలాన్సింగ్లో ఏంటి అని అంటే మెనీ స్టార్టప్స్ దగ్గర నుండి పెద్ద కంపెనీస్ దగ్గర నుండి అందరికీ రిక్వైర్మెంట్ ఉంటుంది సో అలా వాళ్ళకి ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఇది పార్ట్ టైమ్గా కూడా చాలామంది చేస్తూ ఉంటారు అండ్ దీంట్లో ఏంటి అని అంటే ఇది సర్వీస్ ఇచ్చే ఫీల్డ్ కాబట్టి దీంట్లో పర్టికులర్లీ ఇంతే మనకి మనం చేయాలి ఇలా కానీ లేదు కెపాసిటీని బట్టి మన వర్క్ యొక్క వర్త్ని బట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం కనుక క్లయింట్కి ఇవ్వగలుగుతున్నాం అని అంటే క్లయింట్ని మనము టెన్ పర్సెంట్ ఆఫ్ ద బిజినెస్ దగ్గర నుంచి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద బిజినెస్ జనరేషన్ కూడా ఛార్జ్ చేసేయచ్చు అంటే రెండు రకాల ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఓరియంటెడ్ ఒకటి అయితే ఇంకో పక్కన జాబ్ ఓరియంటెడ్ ఉమెన్ సంబంధించి తీసుకున్నట్లయితే ఎక్కువ మంది ఇనిషియల్గా జాబ్ అనేది ప్రిఫర్ చేయడానికి ఈజీ స్కోప్ ఉంటుంది వై బికాస్ డైరెక్ట్ మనీకి వాళ్ళు ఇంట్రెస్ట్ పడుతుంటారు మంత్లీ పే వస్తుంది బట్ మీ దగ్గరికి రావడం వల్ల వాళ్ళకు ఉండే ప్రాఫిట్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి ఎందుకంటే వాళ్ళకి క్లయింట్స్ కావాలి అది ఏమన్నా సపోర్ట్ ఇస్తారా మీరు లేదంటే జస్ట్ కోర్స్ నేర్పించారా హండ్రెడ్ పర్సెంట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్ నేర్చుకోవడం అనేది కూడా ఒక ఆర్ట్ ఫ్రీలాన్సింగ్ తెచ్చుకోవడం ఎలా అని కూడా ఒకటి మనం క్లాస్లో చెప్తాం రికార్డింగ్ వీడియోస్ మనం ప్రొవైడ్ చేస్తాము దాంట్లోనే మేము ఫ్రీలాన్సింగ్ ఎలా సంపాదించుకోవాలి మీకు మీరు అనేది చెప్తాం మనం హండ్రెడ్ పర్సెంట్ అంతేందుకు అదేమి ఎక్కడో లేని చెప్పం మనం అది బై ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేసిన మెథడ్సే చెప్తాం ఒకటి కొన్ని రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉంటాము నెట్వర్క్ ట్యాపింగ్ ఎట్లా చేయాలి పిచ్ ఎలా ఇవ్వాలి తర్వాత వాళ్ళకి క్లయింట్ డ్రీమ్ మనం ఏ విధంగా డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకి రియలిస్టిక్గా రియలిస్టిక్గా వాళ్ళకి అవుట్పుట్స్ ఎప్పుడు వస్తాయని ఎలా చెప్పాలి ఇవన్నీ కూడా ఆ టాపిక్స్ అన్నీ కూడా ఆ ఫ్రీలాన్సింగ్ దాంట్లో కవర్ అవుతుంది అనమాట అయితే ముఖ్యంగా మేము చూపించడం అనేది ఒకటిసారి రెండుసార్లు జరుగుతుంది దాని తర్వాత వాళ్ళే చూసుకోవాలి కదా సో వాళ్ళకి మెథడ్ తెలియాలి ప్రాసెస్ తెలియాలి సో వీఆర్ మోర్ ప్రాసెస్ ఓరియంటెడ్ దెన్ కమిట్మెంట్ అంటే మేము ఇది చూపించేస్తాం మీరు చేసేసుకోండి అంటే అది ఆ క్లయింట్ నిలుపుకోలేకపోతే ఆ క్లయింట్ మళ్ళీ అలాంటి క్లైంట్లను ఇంకా తెచ్చుకోవాలైతే అంటే ప్రతిసారి మనం అప్రోచ్ అవుతూ ఉండలేరు కదా వాళ్ళకంటూ ఇండిపెండెంట్గా ఒక సైకిల్ అనేది స్టార్ట్ అవ్వాలి వాళ్ళంటూ వాళ్ళ వాళ్ళ బిజినెస్ ఇంకా వాళ్ళు గ్రో చేసుకోవాలి సో ఆ మెథడ్ని నేర్పించినప్పుడు ఏమవుతుంది డిపెండెన్సీస్ ఉండవు మీద కూడా కూడా డిపెండెన్సీస్ అప్రోచ్ అవ్వలేరు కదా ఇప్పుడు మనం చాలా మంది స్టూడెంట్స్ వస్తా ఉంటారు వెళ్తా ఉంటారు ఒక అప్రోచ్ అవుతా ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ చేయగలుగుతాం మళ్ళీ కొత్త బ్యాచ్ లో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కూడా హెల్పే కదా కావాలి సో వీళ్ళెలా ఫీజు కట్టి మన దగ్గర ఒక హోప్ తోటి వచ్చారు వాళ్ళు కూడా అలాగే వస్తారు సో అందరికి న్యాయం చేయాలన్నప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ ఆపర్చునిటీ చూపించినా ఎట్ ది సేమ్ టైం నేను బిలీవ్ చేసేది ప్రాసెస్లో సో ప్రాసెస్ నేర్పిస్తాము ప్రాసెస్ నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడన్నా కానీ నిలదొక్కోగలుగుతారు ఇండస్ట్రీలో ఇప్పుడు నాకు కూడా అంతే నా ట్రైనర్ ఉన్నారు ఆయన నా గురువు ఫస్ట్ గురు ఆయన నేను వెళ్ళి ఇప్పుడు ప్రతిసారి అడగను సార్ ఇది ఎట్లా చేయాలి ఎందుకంటే ఆయన నాకు ఫౌండేషన్ చాలా బాగా చేశారు ప్రాసెస్ చాలా క్లియర్గా నేర్పించారు మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఉన్నారు మీరు అన్నట్టు ఇండిపెండెంట్ గా వాళ్ళు చేసుకునే అంత లెవెల్ అయితే వెళ్ళిపోయారు వాళ్ళు డెఫినెట్లీ చాలా మంది ఉన్నారు అసలు నాకన్నా చాలా బాగున్నారు కొంతమంది అయితే చాలా బాగా నేను కొంతమందిని చాలా ఇన్స్పైర్ అవుతా ఉంటాను ఆ స్టోరీస్ కూడా నేను మీకు ఒక్కొక్క కేస్ స్టడీ లాగా కూడా చెప్పగలుగుతాను అంటే వాళ్ళు ఎంత కాలం తర్వాత మీకన్నా బెటర్ గా కానీ ఇండిపెండెంట్ గా మిమ్మల్ని టచ్ చేయకుండా కొంతమంది అసలు వాళ్ళు టైం తీసుకున్నారు టైం వచ్చేసి వాళ్ళు కొంతమంది చాలా ఫాస్ట్ గా వచ్చారు లైక్ నేను ఎక్స్పెక్ట్ అంటే నా వాళ్ళు వచ్చి నాకు చెప్తే కానీ నాకు తెలియలేదు నాకు మీ నేను నేను మీ కోర్స్ తీసుకొని నేను నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ అంటే నేను కొన్నిసార్లు షాక్ కూడా అయిపోయాను ఎందుకంటే కొన్ని సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి హైదరాబాద్లోనే కాకుండా హైదరాబాదే కాదు టెక్ సమిట్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ అంతా కలుస్తూ ఉన్నప్పుడు నేను మీ స్టూడెంట్ని అంటే అంటే నేను ఫిజికల్గా కలవను కదా చాలామంది ఇంటర్నెట్లోనే కొనేసుకుంటారు నా సబ్జెక్ట్ని నేను షాక్ అయిపోయేదాన్ని అసలు వాళ్ళ సబ్స్క్రైబర్ బేసెస్ ఏంటి వాళ్ళ డెడికేషన్ ఏంటి రేంజ్ అప్పుడు నేను నిజంగానే సెకండ్ టైం కూడా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో నేను సెకండ్ టైం రీకన్ఫర్మేషన్ తీసుకున్నాను నేను నేను కాకుండా మీరు ఇంకెవరి దగ్గరైనా నేర్చుకున్నారా అని లేదు మేడం మీరు చెప్పింది మీరు చెప్పింది చేసుకుంటూ వచ్చాము ఇంత దాకా వచ్చాము అంటే కొన్ని మెయిల్స్ రాస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది రివ్యూస్ రాస్తారు కొంతమంది మెయిన్ మెయిల్స్ రాస్తారు పర్సనల్ మెయిల్ ఐడికి రాస్తారు ఈవెన్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్ ఓల్డ్ పర్సన్ రీసెంట్గా లాస్ట్ వీక్ ఒక మెయిల్ రాశారు నేనైతే అమ్మాయి సేపా ఇంత ఇంత బాగుంటుందా ఇంత బాగా చేస్తారా అని చేసేవాళ్ళు ఉంటే కిరణ్ గారు ఎక్కడన్నా కానీ దేల్ గ్రో ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా ఇండిపెండెంట్ గా వీలైన త్వరగానే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం మొదలు పెడతారు డెఫినెట్లీ త్రీ మంత్స్ డ్యూరేషన్ నుంచి టూ ఇయర్స్ లో సెటిల్ అయిన వాళ్ళ లిస్ట్ నా దగ్గర వాళ్ళ కేస్ స్టడీస్ కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను షూర్ షూర్ అండ్ ముఖ్యంగా మీరు అన్నారు ఒక పదం ఇక్కడ సెటిల్ అనేది బేసిక్ గా ఒక యాభై వేలు లక్ష సంపాదించిన సెటిల్మెంట్ అనలేరు ఇలాంటి ఇలాంటి రోజుల్లో ఎవ్రీ మంత్ ఒక లక్ష వస్తుంది అంటే దాని సెటిల్మెంట్ అనౌన్స్ చేయాలి సో అలా మీ స్టూడెంట్స్ అయితే సంపాదిస్తున్నారు ఇప్పుడు సో అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి మీ సైడ్ నుంచి కానీ అలాగే వాళ్ళ సైడ్ నుంచి కూడా అట్ ది సేమ్ టైం ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది అని తెలుసుకోవడం చాలా మంది ఒక అవగాహన కోసం చూస్తా ఉన్నారు దానికి సంబంధించి ఒక డెమో క్లాస్ కూడా కండక్ట్ చేస్తున్నారు దాని గురించి చెప్తారు డెమో క్లాస్ వచ్చేసి వాళ్ళకి అసలు బేసిక్స్ అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి మేము ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాము ఇవన్నీ డెమోలో ఖచ్చితంగా చెప్తాం ఎందుకంటే అసలు ఐడియానే లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఐడియా ఉండాలి కొంతమందికి దీని గురించి తెలుసు కానీ ముందుకు తీసుకెళ్లడం తెలియదు మన డెమో క్లాసెస్ లో కూడా అవన్నీ కవర్ చేయడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది ఎవ్రీ వీక్ ఉంటుంది డెమో క్లాస్ సో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది సో ఎవరైతే ఈ డిజిటల్ మార్కెట్ నేర్చుకొని స్కిల్స్ పెంచుకొని డబ్బులు బాగా సంపాదిద్దాం అనుకుంటున్నారు ముఖ్యంగా ఉమెన్ చాలామందికి స్కోప్ అండ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది ఈ ఫేజ్లో సో ఎవరైనా సరే ఖాళీగా ఉండేదానికంటే కూడా మనం కూడా ఒక బిజినెస్ ఉమెన్గా సెటిల్ అవ్వచ్చు ఒక ఎంప్లాయీగా మారచ్చు అనే ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ డిజిటల్ మార్కెట్కి సంబంధించిన డెమో క్లాస్ వినడం ద్వారా దీని యొక్క స్కోప్ అనేది మీకు అర్థమవుతుంది సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కోసం మీ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఎవ్రీ ఫ్రైడే ఈ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో డోంట్ మిస్ ఇట్ ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మీకోసం శ్రావణ క్రియేట్ చేయడం జరిగింది సో చెప్లో మళ్ళీ కలుద్దాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి